Good morning. Welcome to another episode of Raksha Bandhan. First of all, andarki happy Raksha Bandhan. And night vachesarike 3 ayipoyindi padukune sariki late ga lechamo. Mama tammudu inta rati kattichukodaniki raledu, wait chestunnanu vaadi kosam. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, మా మమ్మీ కాల్ చేసి పసుపు పెట్టుకో, శ్రావణ మాసం కదా పసుపు పెట్టుకో పూజ అనేది, రోజు నార్మల్గా ఇంట్లో పూజ చేస్తాము, ఈరోజు పసుపు కూడా పెట్టుకో అని కాల్ చేసి చెప్పింది. మీరు కూడా కొత్త పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మమ్మీ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళ, అందరు మమ్మీలు ఇలానే ఉంటారా, ఎవరైనా మీ మమ్మీ వాళ్ళు కూడా ఇలానే చేసేవాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వేస్ట్ ఫెలో 12:35 అవుతుంది, ఎప్పుడో 1.5 అవర్ బ్యాక్ చెప్పిండు, 1/2 అవర్లో వస్తా అని, ఇంత లేట్గా వచ్చింది. చిన్న సర్ప్రైజ్ అనమాట, ఇంకా తెలీదు ఇంట్లో ఎవరికి, అక్కకి అస్సలే తెలీదు. గాలి సౌండ్ ఏం రాదు, గాలి సౌండ్. సో వీఆర్ గోయింగ్ టు సిఎంఆర్, చూద్దాం అక్కడ ఏం దొరుకుతుందో, ఏం చూస్తాము. తమ్ముడు వచ్చాక ఒక 10 మినిట్స్లో వస్తాను అని వెళ్ళేసి గిఫ్ట్ తీసుకొని వచ్చాడనమాట నాకు. ఎప్పుడే తీసుకున్నాం, జస్ట్ అంబర్ బిల్డింగ్. నెక్స్ట్ స్టాప్ చాక్లెట్స్, చాక్లెట్స్ తీసుకొని విల్ గో హోమ్. సో మీరు చెప్పాలి ఏం గిఫ్ట్ అనుకుంటున్నారు, ఓపెన్ చేయకముందే మీరు గెస్ చేయాలి. గెస్ గెస్ మొన్న నేను చూసిన, నేను మీకు పంపిన ఇన్స్టా కదా, రింగే థ్యాంక్ యూ. ఇప్పుడే నా ఫ్రెండ్ దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, రేపు మార్నింగ్ నాకు ఎగ్జామ్ ఉంది, సో ఎగ్జామ్ రాసేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఇక్కడ నుండి దివ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఉమ
మా వేస్ట్ ఫెలో ఒక బాయ్ చెప్పుకోండి. చిన్నగా వెళ్ళు, జాగ్రత్త. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్రేష్ట. హాయ్ లక్ష్మి. లక్ష్మికి హాయ్ చెప్పు. ఇంత పెద్దగా అయినవా హాయ్ అని చెప్తున్నావు? మమ్మీ 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 హాయ్. హాయ్ అత్త. హాయ్ చెప్పు అక్కడ. హాయ్. 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 బాయ్ చెప్పు. బాయ్. 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 శ్రేష్ట. హాయ్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇది రక్షాబంధన్ నెక్స్ట్ డే. ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్కి వెళ్ళాక తమ్ముడు వచ్చి పిక్ చేసుకుంటాడు. ఇద్దరం కలిసి సూర్యపేట వెళ్తాము. అండ్ ఈరోజు కూడా డాడీకి రాఖీ కట్టాలి. నిన్న కట్టడం కుదరలేదు, నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి. ఎగ్జామ్ సెంటర్కి స్టార్ట్ అయిపోయాను. 10:15కి ఎగ్జామ్ ఉండే. అండ్ ఎగ్జామ్ అయిపోయింది, తమ్ముడు వాళ్ళు వచ్చారు పిక్ చేసుకోవడానికి. అండ్ అక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదే నా ఎగ్జామ్ సెంటర్, నాచారం అయాన్ డిజిటల్ జోన్. ఇక్కడే నేను గ్రాడ్యుయేషన్, డిగ్రీ కాలేజ్ ఇదే, నారాయణ ఐఏఎస్ అకాడమీ. ఐఏఎస్ చేద్దాం అనుకున్నావు, మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తా? పెళ్లి చేసినావా? పెళ్లి చేసి పంపించేసిన, పెళ్లి చేసుకో, మంచి పని చేసాం. మేము ఇక్కడ సాయిబాబా టెంపుల్ కి వస్తుండే ఎవ్రీ థర్స్డే. ఇప్పుడు ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయాము. అక్కడ లెఫ్ట్లో ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు. నిన్న చైన్స్ ఇయర్ రింగ్స్ అవి కొన్ని ఉండే, సో రాగానే మమ్మీకి ఇచ్చాను, చూస్తుంది. అండ్ ఈవినింగ్ డాడీకి చిన్న తమ్ముడికి రాఖీ కట్టాను. నిన్న కట్టడం కుదరలేదు కదా, సో నెక్స్ట్ డే కట్టాను అన్నమాట ఇంటికి వచ్చాక. తర్వాత డాడీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. చిన్న వర్క్స్ ఉన్నాయి అంటే రోజు డాడీ వాళ్ళు అవంతా సెట్ చేస్తున్నారనమాట ఫ్లాగ్ హోస్టింగ్కి. August 15th ఇప్పుడు 75 ఇయర్స్ కదా, సో డాడీకి కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్ళాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.